తలనొప్పితో హాస్పిటల్లో చేరితే విగత జీవిగా మార్చారని ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పగడవరం గ్రామానికి చెందిన పవన్ నర్సింగ్ కోర్సు కోసం ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో చేరాడు. నిన్న ఉదయం తలనొప్పి అని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వివరించడంతో రాత్రికి క్రిటికల్ కండిషన్కి చేరింది. ఐసీయూలో పెట్టి ఆరోగ్య పరిస్థితి తెలియజేయకుండా, పేషెంట్ను చూపించకుండా తాత్సారం చేస్తున్న వైద్యులు. హాస్పిటల్ సిబ్బంది చెప్పేదాన్ని పట్టి చూస్తుంటే మా బాబు చనిపోయాడని అర్థమవుతుందని, కానీ మాకు చూపించట్లేదు, వెంటిలేటర్పై ఉంచామని మభ్యపెడుతున్నారని అన్నారు. ఇక్కడ మరో ఠాగూర్ సినిమా దృశ్యం పునరావృతం అవుతుంది. మాకు న్యాయం జరగాలి, అధికారులు స్పందించాలి, వెంటిలేషన్పై ఉన్న పవన్ను మాకు చూపించాలని డిమాండ్ చేశారు. రాకపోతే కనుక మా ఆడవాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. ఇక్కడ పేషెంట్ బయట పేషెంట్ లోపలికి వచ్చే పని లేదు, లోపల బయటకు వెళ్ళే పని లేదు. మాట్లాడతారంట, ఫోన్ లో మాట్లాడతారు కానీ డైరెక్ట్ గా రా, లైవ్ లోకి రాడంట ఆయన. అది ఆ డైరెక్టర్ ఎవరో వచ్చాక మాకు న్యాయం చేస్తారు. హెల్దీగా ఉన్న కుర్రోని అప్ చెప్తే వాళ్ళు అప్ చెప్పేది మనకి ఏంటంటే, ఒక పేషెంట్ అసలు తనకి తలనొప్పి కూడా ఎరగడం ఇంత నుంచి ఇప్పటి వరకు, అటువంటి పిల్లోడికి వీళ్ళు ఏదో కూడా సమాధానం సృష్టించి ఏదో కూడా చెప్పలేదు. అసలు సరైన సమాధానం అక్కడ 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 కొనలేదు, ఇక్కడ కొనలేదు. తక్షణ కర్తవ్యం బాడీ మనిషి అసలు బయటికి మమ్మల్ని పేషెంట్ తీసుకొచ్చాక కానీ మీకు చెప్తాను. అసలు మీ నోరేలా వచ్చిందండి 100,000 రూపాయలు అంటానికి. వాళ్ళకేంటండి అంటారు, లక్ష రాదు, దొబ్బే దొబ్బడే. డైరెక్టర్ రావు, డైరెక్టర్ రాకుండా మెడికల్ కాలేజీ చేసి మాది పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలూకా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ. ఇక్కడ సరిపల్లి పవన్ కుమారు అని మా మేనల్ అంటే బిఎస్సి నర్సింగ్ ఇక్కడ చదువుతున్నాడు గత 3 సంవత్సరాలుగా. అయితే హాస్టల్లో ఇక్కడ ఉంటున్నాడు, 3 ఇయర్స్ని బట్టి వెళ్తున్నాడు వస్తున్నాడు మామూలుగా హాస్టల్ నుంచి. సడన్గా మాకు 2 డేస్ బ్యాక్ రాత్రి 10:30కి ఫోన్ వచ్చింది మాకు. ఏమనంటే మీ అబ్బాయికి కళ్ళు తిరిగి పడిపోయారన్నారు. హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ తన తోటి విద్యార్థులు మాతో చెప్పిన మాట ఏంటంటే, మార్నింగ్ క్లాస్ రూమ్లో 9:30కి కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్కనే హాస్టల్ను కాలేజ్ హాస్పిటల్ మొత్తం కూడా ఈ 3 కలిసే ఉంటాయి. క్లాస్ రూమ్ నుంచి హాస్పిటల్కి పక్క గదిలోకి తీసుకెళ్ళడానికి హాస్పిటల్కి జస్ట్ 5 మినిట్స్లో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా కూర్చోబెట్టి, తలనొప్పి మామూలుగానే వస్తాయని చెప్పి కూర్చోబెట్టి అతని మీద ట్రీట్మెంట్ తీసుకోవాలి. అతన్ని ఏమి అంటుకోవాలి, నాకు తలనొప్పి వస్తుంది నేను భరించలేకపోతున్నానని కేకలేస్తే తన తోటి విద్యార్థులు వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు. అయినా తగ్గకపోతే ఈ ప్రాసెస్లో 3 గంటలు పట్టింది. అంటే 10 గంటల నుంచి 3 గంటలు అంటే 1 గంట, సుమారు 1 గంట అయింది టైం. అప్పటికీ వాళ్ళు ట్రీట్ పట్టించుకోవాలి. తన తోటి విద్యార్థులు వచ్చి ఈ హాస్పిటల్లో పట్టించుకోవట్లేదు కాబట్టి మనం వేరే హాస్పిటల్కి వెళ్దామని అంటే, అప్పుడు క్లాస్ రూమ్ ప్రిన్సిపల్ వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ కేకలేసి మీరు ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడే జాయిన్ చేయాలని చెప్పేసి, అప్పుడు సుమారు 3-4 టైంలో 9:30 జరిగితే 3 మధ్యాహ్నం సాయంత్రం 3:30 తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఏంటనంటే 3:30 ట్యాబ్లెట్లు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు కూడా ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు. అది ఏం జరిగిందో ఎలా జరిగిందో అసలు తెలియకుండా మేము వచ్చేసరికి ట్రీట్మెంట్ అయిపోయింది, కోమాలో ఉన్నాడు పేషెంట్ అన్నారు. మమ్మల్ని వెళ్ళలేదు. సరే ఐసీలోకి వెళ్ళలేదని మేము నైట్ అంతా అక్కడే పడుకున్నాం. పడుకున్న మార్నింగ్ వెళ్తే అతనికి చలనం లేదు, కోమాలోకి వెళ్ళాడు. ఏంటి పరిస్థితి అని అడిగితే మాకు 48 అవర్స్ టైం ఏముండి పేషెంట్ మేము బతికిచ్చేస్తాం అన్నారు. తర్వాత 48 అవర్స్ మాట్లాడకండి అని చెప్పేసి మేము మళ్ళీ 48 అవర్స్ గడిచిపోయింది. ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి 48 అవర్స్ గడిచింది. 48 గంటలు గడిచిన తర్వాత ఏంటి పరిస్థితి అని అడిగితే పేషెంట్ చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు, మేము
నా వరకు డ్యూటీ నేను చేశాను, అతను హాస్పిటల్కి పంపించాను, వాళ్ళు పట్టించుకోలేదు, దానికి నాకు సంబంధం లేదని చెప్పి ప్రిన్సిపాల్ అంటుంది. గట్టిగా మేము అడిగితే ఏమంటుందంటే సొంతానికి ఒక 30,000 చొప్పున ఒక 60,000 70,000 ఇస్తానంటుంది. అంటే ఒక ఎస్సీ కుర్రోడు, ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన కుర్రోడు, ఒక దళిత జాతికి చెందిన కుర్రోడు, చదువుకునే కుర్రోడు, 23 సంవత్సరాల వయసు ఉన్న కుర్రోడు చనిపోతే నెగ్లిజెన్సీ చేసింది కాకుండా సంవత్సరానికి 30,000 చొప్పున మా దగ్గర చదివినందుకు అంటే 90,000 ఇస్తానన్నారనమాట. అంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ యొక్క ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేసే మోసాలు నేను మీకు మీడియా ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్కి తెలియజేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క అన్న ఎన్ఆర్ఐ కాలేజీలో చదివే ఒక కుర్రోడు అస్వస్థకు గురైతే పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే నిజంగా కొన ఊపిరితో ఉన్న ఏదైనా సరే మనిషి 1% ఛాన్స్ ఉన్నా ఈ హాస్పిటల్లో బతికించవచ్చు. ఎందుకు చేయలేదు? ఈ కాలేజీ వాళ్ళ మా మీద ఏమైనా భారం పడద్దానా? మాకు చెప్తే మీ పిల్లోడికి ఇలా ఉందని ఆ 9:30కే చెప్తే మా పిల్లోడిని మేము బతికించుకునేవాళ్ళం. ఎక్కడికైనా తీసుకెళ్ళి నీ హాస్పిటల్లో నీ డబ్బుల కోసం మీరు కక్కుర్తి పెడితే మేము డబ్బు ఖర్చు పెట్టుకుని మా పిల్లోడిని మేము బతికించుకునేవాళ్ళం. కావున ఇది కేవలం ఇది ఈ యొక్క రెక్లెస్ అని నెగ్లిజెన్సీతో ఒక నిండు మనిషికి చావు కారణం అయ్యారు. ఈ యొక్క మళ్ళీ మేము పైగా అడుగుతుంటే మమ్మల్ని మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఎక్కువ గొడవ చేయబాకండి అని చెప్పేసి మా వాళ్ళు అంటున్నారు. అంటే ఒక ప్రాణం పోతే ఆ యొక్క బాధను వ్యక్తపరిచే ఇది కూడా లేదా? ఒక మానవత్వంతో మేము ఇలా జరిగిందని వచ్చి అడిగితే మాకు సంబంధం లేదు, అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్తే మీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటున్నారు, ఏంటి ఈ డ్రామాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందుచేత నేను చెప్పేది ఒకటే, ఒక మీ మీడియా ద్వారా మీరు ఒక ఇది దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి